హలో, నేనే మాట్లాడుతున్నానండి. వీరవాసనం వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. హలో హలో, వినబట్టలేదండి. హలో, ఫోన్ ఇక్కడ ఉందా? హలో, అది చెప్పండి, నేనేనండి వీరవాసనం వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. అయ్యా, మా అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయి వస్తున్నాడా? సంతోషం, దగ్గరుండి అన్ని చూసుకుంటాను, ఉంటానండి. అయ్ ఆంజనేయులు, ఆంజనేయులు. అయ్యా 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 అయ్యా, ఎక్కడ ఏడుస్తారా? ఎప్పుడు చూసినా నువ్వు? అంటే బయట చూస్తున్నానండి, మొక్కలు నాటుతున్నానండి. ఇదిగో అయ్య గారు, మన అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఏంటి మన అమ్మాయి గారిని? సారీ అయ్యగారు, దగ్గరుండి బాగా చూసుకోవాలా. అలాగే అయ్యమన్నాం కదా అని చెప్పి గుడ్లు అప్పగించి అలా సోత్తా కూర్చుంటూ పోకు అయ్యగారు. బిల్డప్ మన గురించి అలా 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 బిల్డప్ తేవాలన్నమాట పైకి. బిల్డప్? అంటే ఏంది అయ్యగారు? అంటే ఇప్పుడు సపోజ్ నీకు అర్థం కావాలి కదా, ఇప్పుడు అల్లుడు గారు వచ్చారు, కూల్ డ్రింక్ తాగుతాను అన్నారు. ఒరే ఆంజనేయులు, కూల్ డ్రింక్ కొట్టారా అంటాను. ఏంటి చేస్తారు? ఏముంది అయ్యగారు, పక్కింటి అప్పారావు గుడి దగ్గరికి వెళ్ళి, ఒరే అప్పారావు ఆల్రెడీ మా అయ్యగారు 150 రూపాయలు ఇవ్వాలి కదా, ఇవి కూడా కలిపిస్తాను, అర్జెంట్ కూల్ డ్రింక్ ఏమని తీసుకుని వస్తానండి. చెప్పరా, ఎల్లుటి నుంచి మా అయ్యగారు బస్ స్టాండ్ లో బాబయ్య అని అడుక్కుంటూ ఉంటారని చెప్పు. సంపేస్తాను. అది కాదు బిల్డప్ అంటే, మరి కూల్ డ్రింక్ తెమ్మనగానే అయ్యారు అదే తమరు బెడ్రూమ్ లో ఉన్న ఫ్రిడ్జ్ లోంచి తెమ్మంటారా, అమ్మగారి బెడ్రూమ్ లో ఉన్న ఫ్రిడ్జ్ లోంచి తెమ్మంటారా, కింద హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ లోంచి తెమ్మంటారా అని. ఇన్ని ఫ్రిడ్జ్లు మనకి యాడ్ చేయండి. లేకే కదరా బిల్డప్ ఇమ్మంటున్నాను, అందుకేనా నా కాళ్ళ మీద పడుతున్నావు, పళ్ళు రాలిపోతాయి. అల్లుడు గారు, మాంగారు, నేను కూల్ డ్రింక్ తాగదండి, గొంతులు పాడైపోతాయండి, కొబ్బరి బాండం తాగుతాను అంటారు, అప్పుడు ఏంటి చేస్తావు? అప్పుడు ఏముంది అయ్య గారు, అక్కడ షాప్ లో ఉండు కదా రాంగాడు కోటు, అదే బండి కొట్టు, ఆ దగ్గరికి వెళ్ళి ఒరే మా అయ్యగారు ఎలాగ 200 ఇవ్వాలి కదా, ఆయన ఎలా ఇయ్యర్రా, నా జీతంలో నుంచే ఇస్తాను, ఒక కొబ్బరి బాండి రా తీసుకొస్తాను. అబ్బా ముందు వచ్చేస్తున్నారా, లేదా ముగ్గెల పడి నుంచి బిల్డప్ గురించి చెప్తాను కదా, అలా చెప్పకూడదు. మరి ఎలా చెప్పాలి అయ్యగారు? అయ్యగారు అయ్యగారు అయ్యగారు, మన 20 ఎకరాల పొలంలోంచి తెమ్మంటారా, 60 ఎకరాల పొలంలోంచి తెమ్మంటారా, 70 ఎకరాల పొలంలోంచి తెమ్మంటారని బిల్డప్ ఇవ్వాలరా? ఎక్కడుందండి అయ్యగారు? ఎకరం కూడా లేదు కదా. బిల్డప్ ఇమ్మంటున్నాను. ఓహో, ఇప్పుడు బాగా అర్థమైంది అయ్యగారు. బిల్డప్ ఇదిగా, అల్లుడు గారు వచ్చే టైం అయింది, మంచి సాంగ్ ఒకటి వేసుకో. అంత స్లోగా ఎత్తనాడు సాంగ్ అయ్యగారు, మీకు హార్ట్ అటాక్ కదా, పైగా మీది ఏజ్ ఎక్కువ, అందుకని పాటను కాస్త స్లోగా ఏమని చెప్పాను. అబ్బా హెల్త్ కేర్ బాగానే తీసుకుంటున్నావు, ముఖం పచ్చడైపోతా కొడితే. ఎయ్యి స్పీడ్ గా ఇయ్యాల సాంగ్. రే ఫాస్ట్ గా చే, ఫాస్ట్ గా. అమ్మగారు నాన్నగారు బాగున్నారా? అల్లుడు గారు చూసావా, మాణిక్యలు అన్నాడు ఇట్లా నువ్వు తిట్టుతుంది, అల్లుడు గారు అంతసేపు అలా చూడకూడదు. అల్లుడు గారు ఏటి కబుర్లు, అందరూ బాగున్నారు కదా? అంత బాగున్నారు మామయ్య, అందరూ బాగున్నారు, అంత బాగున్నారు. ఇంకేటి మామయ్య గారు, మీకు సంగతి చెప్పాలి. అల్లుడు గారు కట్టం గురించి అనుకుంటారా? మాకు మాట ఏం తెలియండి, చెప్పండి 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 చెప్పండి. అదే మీ కూతురు నెల తప్పింది. అమ్మగారు నెల తప్పారా? అమ్మగారు నెల తప్పారంట, అమ్మగారు నెల తప్పారంట, అమ్మగారు మేడం మీదకి వెళ్ళారా? అందరికి వినపడుతుంది. అసలు దానికి పెళ్ళా కాలేదు నెల. దగ్గర అసలు ఎప్పటి నుంచి జరుగుతుందిరా ఈ భాగవతం? ఎప్పటి నుంచి జరుగుతుంది? పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన అమ్మాయి నెల తెలుస్తుంది అని చెప్తావా నువ్వు? ఎప్పటి నుంచి జరుగుతుంది భాగవతం? భాగవతం ఏంటండి, పెళ్ళైంది కదా, మీరే పెళ్లికి రమ్మంటే అమెరికాలో ఉన్నా ఉన్నారు. ఈయన అమెరికాలో ఉండటం ఏంటండి, ఈయన అనక పిల్ల సరిగ్గా చూడలేదు. బాబు మీ పేరేటి? సుబ్బారావు. మీ నాన్నగారి పేరేటి? రామారావు. అది సంగతి, రాంగ్ అడ్రస్ అనమాట. ఇంత జరిగాక ఇడు ఇక్కడ ఉండకూడదు కదా, వాళ్ళు అమ్మని చెప్పు. రే లెగరా, లెగు. ఏమండి అయ్య గారు, ఎలాగింత దూరం వచ్చాడు కదా, అమ్మగారు చూసి వెళ్తాడండి.
ఎవడ వస్తు అనుకున్నాడట అమ్మాయి గారిని చూసి వెళ్తాడట. ఎంతమంది మోసం చేస్తారు ఏరబాబు నువ్వు ఆగరా పెళ్లి సంబంధాన్ని మీ ఇంటికి వస్తున్నా నిలబడతాను నిలబడతాను ఆగండి. తమరు ఈ ఊరు నుంచి వచ్చారు కొత్తపేట పేరు దొరబాబు. రే దొరబాబు నువ్వు ఆగరా అసలు నీ పెళ్ళికొడుకు ఈడేంట్రా బాబు కొత్తపేట నుంచి వచ్చాడు దొరబాబు అంట. అయినా మెడలో గోల్డ్ అయి చూస్తుంటే దగ 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 దగలు ఆడిపోవట్లేదు. అల్లుడు గారిలో లక్ష్మీ కళ ఉట్టు పడుతుంది. నేను రోల్డ్ గోల్డ్ అనుకున్నానండి. ఏమనుకోకండి, మా ఊడికి కొద్దిగా స్వామి భక్తి ఎక్కువ. అందులో ఒక రాంగ్ అడ్రస్ కడితే మిస్ అండర్స్టాండ్ చేసుకున్నాడు రండి. ఏం మనసులో పెట్టుకోకూడదు, మొగమాట పడద్దు. ఏటి తీసుకుంటారు, ఎండను బడి వచ్చాను కదా. ఎండను బడి వచ్చారు కాబట్టి మరి అల్లుడు గారికి మనం కూల్ డ్రింక్ అయ్యగారు వీళ్ళు కూల్ డ్రింక్ పట్టరా. ఏంటి అయ్యగారు కూల్ డ్రింక్? ఓ కూల్ అయ్యగారు వేడి వేడి తీసుకొస్తా. అంటే మా ఊడికి నిండదాకా టీ లేటం అలవాటు, అందుకే అలాగే అన్నాడు. కూల్ డ్రింక్ రా. కూల్ డ్రింకా అయ్యగారు? అది మీ రూమ్ లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ ని తీసుకురమ్మంటారా, లేకుంటే అమ్మగారి రూమ్ లో ఉన్న పెద్ద ఫ్రిడ్జ్ ని తీసుకురమ్మంటారా, లేకుంటే అమ్మాయి గారి రూమ్ లో ఉన్న ఇంకాస్త పెద్ద ఫ్రిడ్జ్ ని తీసుకురమ్మంటారా, లేకుంటే బాత్రూమ్ లో ఉన్న ఫ్రిడ్జ్ నుంచి తీసుకురమ్మంటారా? అది ఫ్రిడ్జ్ కాదురా, సబ్బులు షాంపూలు పెట్టుకోవడానికి చెక్క బీరువా చేయించావు. మా ఊడికి పెద్దగా తెలీదు. అయినా రే, మనకి అన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయన్న సంగతి అల్లుడి గారికి తెలియాలేట్రా. నా రూమ్ లో ఫ్రిడ్జ్ నుంచి పట్టాలి. నాకు కూల్ డ్రింక్ వద్దండి. చల్ల ఏమన్నా కొబ్బరి వన్ను ఉండే చూసేవా అల్లుడి గారికి ఎంత అవేర్నెస్. కూల్ డ్రింక్ తాగితే మరి గొంతులు గట్ట పాడైపోతాయని చెప్పి కొబ్బరి బాండం. అల్లుడి గారికి మంచి నికార్స్ అయిన కొబ్బరి బాండం ఒకటి పట్టి కొబ్బరి బాండం. అలాగే అయ్యగారు వేడి వేడి తీసుకొస్తా. నీ టీ బుద్ధి లాపు బాండం బాండం కొబ్బరి బండం. అయ్యగారు ఇప్పుడు మనకున్న 10 ఎకరాల తోటలని తీసుకురమ్మంటారా, లేకుంటే మన ఇంటికున్న 20 ఎకరాల తోటలని తెమ్మంటారా, లేకుంటే రామయ్య గారి పక్కన ఉన్న 60 ఎకరాల తోటలని తీసుకురమ్మంటారా, లేకుంటే పక్కన బట్టి కొట్లో తీసుకురమ్మంటారా? అంటే ఇలా తొందరగా తెచ్చేసినట్టు ఉంటుందని మా ఊడు బడ్డీ కూడా తిరిగి వెళ్తాను. రే మనకి అన్ని ఎకరాలు అల్లుడి గారికి తెలియలేదు. ఇదిగోండి నాకు ఏమి వద్దండి, ముందు అమ్మాయిని చూపించండి. అల్లుడి గారు ఎంత స్పీడ్ మీద ఉన్నారు, మంచి మీద ఉన్నారు. అమ్మాయిని చూడండి, అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని తయారు చేసి తీసుకొచ్చి మంచి. అలాగండి అయ్యగారు. అయ్యగారు మన ఇంట్లో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా, లేకుంటే అమీర్పేటలో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా, ఐదు నగర్లో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా, లేకుంటే మణికొండలో ఉన్న అమ్మగారిని తీసుకు? రే ఇది ఎంతమంది అమ్మగారులు ఉన్నా నాకు తెలియలేంట్రా. అంటే ఒక వర్షం కురిసిన రాత్రి చలికి తట్టుకోలేక అంతమంది వచ్చేసారు. ఏదో చేసాము. ఇంట్లో ఉన్న అమ్మగారికి చెప్పు. ఇంట్లో ఉన్న అమ్మగారు ఆడు ఉందండి, ఆల్రెడీ సినిమాకి వెళ్ళి. నేను ఎక్కడే ఉన్నాను కదరా, నాకు చెప్పకుండా సినిమాకి ఎలా వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయింది? అంటే పెద్దలు టికెట్ తీశానంటే ఆయనతో పాటు పెద్దలు పోనీ అమ్మాయిని వచ్చామనండి. ఎందుకండి తొందరపడుతున్నారా, అమ్మాయిని వచ్చామని చెప్పు. అమ్మాయి లేదండి, కాలేజీకి వెళ్ళిందండి. కాదండి, బాయ్ ఫ్రెండ్ తెలిపింది. పైకి లేకరా. ఎందుకురా నీ బతుకు? ఆస్తి లేదు, పెళ్ళం లేదు, మ్యాటర్ లేదు. ఆ విషయం మీకు ఎలా తెలుసు? చచ్చిపో. నేను చూస్తుంటే ఆగండి, మీరేం తొందరపడతారు, నేనున్నా నీ బతుకుచాడా. బాబోయ్ ఈవిడ పెద్దలుడితో సినిమాకి వెళ్ళిందంట, ఈ లోపు పంజాబ్ ఉంటా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి భోజనం చేసి రావాలి. ఇలాంటి స్కిట్స్ మీరు మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. చూడాలి అంటే సబ్స్క్రైబ్ టు మల్లెవాల టీవీ. కావాలసింది నా దగ్గర ఉంది అందుకో చిరు కానుక. వాను కనుల దానా నీ విలువ చెప్పుమైనా. గంటకి 10,000. ఏమైందమ్మా? నన్ను దోచుకున్నారక్క, దోచుకున్నారు.
మెళ్ళు ఆభరణాలు ఉన్నాయిగా. నేను చెప్పేది తొక్కల నగల గురించి కాదు. చూడమ్మా, నువ్వు కేవలం మోసపోయావు, కానీ నేను నా కష్టాన్ని వృధా చేసుకున్నానమ్మా. నేను 9 లక్షలు అడిగాను, కానీ ఆ సుబ్బారావు నాకు 9 నెలలు ఇచ్చాడు. చెప్పండి సార్, అసలు మీ జోకులంటే పడి చచ్చిపోతాను సార్. నేను నా జోకులంటే పడి చచ్చిపోలేడు చాలా బాగుంటాయి. నువ్వు టచ్ చేయగానే కాస్త వోల్టేజ్ పెరిగిపోయి చిన్న ఇబ్బంది కలిగింది అంతే. ఇంకా నేను ఫ్యూజ్ కొట్టేయలేదు. Get down, get down.